होसूर महानगर में मास्क क्लीनिंग कार्यक्रम निर्वहिंचाली मेयर ने कोरुतुन्न स्थानिकुलु होसूर महानगरानी चेत्तरहित नगरंगा मार्चेंदुकु कॉर्पोरेशन अधिकारुलु मास्क क्लीनिंग कार्यक्रमान्नि निर्वहिंचालनि स्थानिकुलु डिमांड चेस्तुन्नारु। होसूर महानगर में 45 वार्डुलु उन्नायि। 45 వార్డుల్లో రోజుకు 75 టన్నుల చెత్తను పారిశుద్ధ కార్మికులు సంగ్రహిస్తున్నారు। హొసూరు మహానగరంలోని 45 వార్డుల్లో చెత్తను తొలగించేందుకు ప్రతిరోజు కూడా 560 మంది కాంట్రాక్ట్ కార్మికులు 120 మంది పర్మనెంట్ కార్మికులు పనిచేస్తున్న పట్టణంలో పలు చోట్ల చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి। చాలీ చాలని సిబ్బందితో సంపూర్ణంగా చెత్తను తొలగించలేక అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు। హొసూరు మహానగరంలో రోజు పోగయ్యే చెత్తను సంపూర్ణంగా తొలగించాలంటే అదనంగా 400 మంది పారిశుద్ధ కార్మికులు కావాలని అధికారులు అంటున్నారు। చాలీ సిబ్బందితో చెత్తను పూర్తిగా తొలగించకపోవడంతో రోజుకు మరో 25 టన్నుల చెత్త పలు చోట్ల పేరుకుపోతున్నదని అధికారులు అంటున్నారు। హొసూరు పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు కలిసి సంయుక్తంగా మాస్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తే పట్టణంలో పేరుకుపోతున్న చెత్తను పూర్తిగా తొలగించవచ్చునని స్థానికులు అంటున్నారు। హొసూరు మేయర్ ఎస్ఏ సత్య పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలను పిలిచి మాస్ క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని స్థానికులు కోరుతున్నారు। పట్టణంలో పలు చోట్ల పేరుకుపోతున్న చెత్త ఇటీవల కురిసిన వర్షాలకు కుళ్ళిపోవడంతో దుర్వాసన వెదజల్లి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు వాపోయారు। మేయర్ సత్య మాస్ క్లీనింగ్ కార్యక్రమంపై దృష్టి సారించి హొసూరు మహానగరాన్ని చెత్తరహిత నగరంగా మార్చేందుకు అధికారులతో చర్చించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు।